కడప జిల్లాలో 65వ వార్డు 4 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 60 వార్డులు 2 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కొండాపురం మండలం కేసుగుమంచుపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికను గ్రామ ప్రజలు నామినేషన్ వేయకుండా బహిష్కరించారు. ఇది వరకు 2 సార్లు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. ఇప్పుడు 3వ సారి కూడా ఎన్నికను బహిష్కరించడంతో ఈ పంచాయతీ స్థానానికి మళ్ళీ ఎన్నిక ఆగిపోయింది. ఇక ముద్దనూరు మండలంలో కొలవలి సర్పంచ్ స్థానానికి రాజుపాలెం పంచాయతీ 9వ వార్డ్, పొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె 13వ వార్డ్, ఇదే మండలంలోని తాళమపురం 1వ వార్డ్, సిద్ధవటం మండలం ఉప్పరపల్లె పంచాయతీలోని 10వ వార్డు, అదే మండలంలోని మాధవరం 1లోని 2వ వార్డుకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. 5 వార్డులకు ఎన్నికలు జరిగితే 3 చోట్ల టీడీపీ మద్దతుదారులే సత్తా చాటారు. రాజుపాలెం 9వ వార్డుకు టీడీపీ నుంచి ఓబులేసి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ మద్దతుదారుడికే జై కొట్టారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో అదే పార్టీకి చెందిన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ కొత్తపల్లి. ఇక్కడ నుంచి శివచంద్రారెడ్డి సర్పంచ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని 13వ వార్డు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఎమ్మెల్యే సర్పంచ్ల మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే తన అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డిని నిలిపారు. మరోవైపు కొనిరెడ్డి తన కుమారుడైన హర్షవర్ధన్ రెడ్డిని బరిలోకి నిలిపారు. ఈ సందర్భంగా వైసీపీలోని 2 వర్గాలు మీడియాకెక్కి మాటల తూటాలు పేల్చుకున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం సై అంటే సై అని వైసీపీలోని 2 వర్గాలు తలపడ్డాయి. ఇక్కడ మొత్తం ఓట్లు 1172 కాగా 942 పోలయ్యాయి. హర్షవర్ధన్ రెడ్డికి 479 రాగా బ్రహ్మానందరెడ్డికి 431 ఓట్లు వచ్చాయి. 48 ఓట్ల మేజార్టీతో ఎమ్మెల్యే రాజమల్లు అభ్యర్థిపై కొనిరెడ్డి కుమారుడు గెలుపొందారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడంతో 2 వర్గాలు ఏమాత్రం తగ్గలేదు. ఓటుకు కనీసం 5,000, గరిష్టంగా కొందరికి 10,000 కూడా ఇచ్చినట్లు సమాచారం. అలాగే మహిళలకు బంగారం, వెండి గొలుసులు కూడా పంచినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 2 వర్గాల నేతలు 1 వార్డు ఉప ఎన్నిక కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశారని చర్చ నడుస్తుంది. ముద్దనూరు మండలంలోని కొళ్ళవల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు బొలిశెట్టి మారుతి 589 ఓట్లతో గెలుపొందారు. 1,123 ఓట్లు పోలు కాగా వైసీపీ మద్దతుదారుడు బొలిశెట్టి మారుతికి 846, బీజేపీ మద్దతుదారుడు బొలిశెట్టి సుధాకు 250 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ మద్దతుదారుడు పోటీ చేయలేదు.